ట్రైన్ కన్నా 5:30 6 గంటలు అన్ని బానే ఉన్నాయి కదా అన్ని కొట్టిస్తున్నారు సార్ ప్రస్తుత లాస్ట్ 3 నెలలు పెట్టి చూసినట్లయితే విపరీతంగా ఈ 3 జిల్లాల్లో విష జ్వరాలు డెంగి జ్వరాలని టైఫాయిడ్ అని రకరకాల ఫీవర్లతో ప్రజలంతా బ్లడ్ లేక అంటే మెయిన్ డెంగ్యూ ఫీవర్ ఎప్పుడైతే వచ్చిందో ప్లేటిలెట్స్ కౌంట్ తగ్గిపోతూ ఉంటది ఈ ప్లేటిలెట్స్ కౌంట్ గురించి అని చెప్పేసి మెయిన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ తో బ్లడ్ సెల్లకు కొరత కొంతైనా తీర్చగలుగుతాం అని చెప్పేసి అనుకుంటూ ఈ డొనేషన్ క్యాంప్ నిర్మించడం జరుగుతున్నది మా ఎప్రడా సంస్థ ఇటువంటి డొనేషన్లు ఆల్రెడీ 2-3 క్యాంపులు నిర్వహించడం జరిగింది అప్పుడు కూడా 200 నుంచి 300 యూనిట్లు టార్గెట్ రీచ్ అవడం జరిగింది ఈ రోజు కూడా మేము 400 యూనిట్లు టార్గెట్ పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా ముందుగా ఏంటంటే ప్రజలందరికీ కూడా ఒక రక్తదాన శిబిరాలే కాకుండా అపోలో హాస్పిటల్ తాలూకా ఆధ్వర్యంలో హెల్త్ చెకప్ క్యాంప్స్ కూడా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం అవి కూడా మీ అందరూ సహకరించినట్లయితే వచ్చే నెలలో ఆ పై వచ్చే నెలలో కూడా అన్ని చోట్లకి మెయిన్ సెంటర్లు అంటే ఏజెన్సీ ఏరియాలోకి తర్వాత ఇంటీరియర్ ఏరియాలో కూడా ఎటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు తర్వాత హెల్త్ చెకప్ క్యాంపులు పెట్టి మా తాలూకా ఇది చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అసోసియేషన్ తరఫున మెగా బ్లడ్ క్యాంపులు నిర్వహించడం అనేది ఇది 4వది విశాఖపట్నంలో అలాగే రూరల్లో కూడా కొన్ని బ్లడ్ క్యాంపులు చేయడం జరిగింది మరి సామాజిక బాధ్యత అప్రడా అసోసియేషన్ నిర్వర్తించాలనే మంచి సంకల్పంతో ఒక మంచి నిర్ణయంతో ప్రస్తుతం తీవ్ర కొరత విషజ్వరాల కారణంగా తీవ్ర అవసరం ఉన్న రక్తాన్ని డొనేషన్ క్యాంప్ చేస్తే మంచిదనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనేది అప్రడా నిర్వహించడం జరుగుతూ ఉంది లాస్ట్ టైం కూడా ఒక 200 యూనిట్లు 300 యూనిట్లు చేశాం ఈసారి 400 యూనిట్లు ఒక టార్గెట్గా పెట్టుకుని ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చేయడం జరుగుతుంది